సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఎవరి దగ్గర అయితే ఒక 30,000 రూపాయలు ఉండి సో వాళ్ళు ఒక మంచి 4K టీవీ తీసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారు. సో ఈరోజు మన వీడియోలో సో 43 ఇంచెస్ టీవీ అంతేకాకుండా 50 ఇంచెస్ టీవీ కూడా, అది కూడా మనకి 30,000 లోపే ది బెస్ట్ టీవీస్ గురించి చెప్తాను. సో ఎవరైతే ఒక మంచి టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారో అది కూడా 30,000 లోపు, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు తప్పకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో నేను ఈ వీడియోలో టీవీస్ని అయితే 2 పార్ట్స్ అంతా డివైడ్ చేశాను. ఒకటి మనకు 43 ఇంచెస్, అంతేకాకుండా 50 ఇంచెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 43 ఇంచెస్ టీవీస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకైతే కంప్లీట్గా 3 బ్రాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీ డైట్ ఇంకా మంచి క్లారిటీ మీరు తెచ్చుకోవచ్చు ఆ టీవీస్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఎల్జీ నుంచి, సో సెకండ్ వచ్చేసి షోమి నుంచి, సో మనకైతే థర్డ్ వచ్చేసి వియూ నుంచి. సో ఈ 3 టీవీలు కూడా మనకైతే 43 ఇంచెస్, అంతేకాకుండా ఇందులో చాలా వరకు మనకైతే సిమిలర్ ఉంటాయి. సో 3 టీవీలు కూడా మనకైతే డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంతేకాకుండా 3 టీవీలలో కూడా మనకైతే 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సో ఒక పందగా అక్కడ మనకి ఓఎస్ వచ్చేసి మనకైతే ఎల్జీలో వెబ్ ఓఎస్ ఉంటుంది, అంటే ఇప్పుడు మనకు ఐఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఓఎస్ ఉంటుందో సో టీవీలో కూడా ఓఎస్ ఉంటుంది. సో అదేవిధంగా మనకు షామి వచ్చి ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది. సో గూగుల్ వచ్చేసి వియూ వచ్చేసి గూగుల్ టీవీ నుంచి అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఇందులో మనకు ఎల్జీ వచ్చేసి 20 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి, సో షామి వచ్చేసి 30 వాట్స్, సో వియూ వచ్చేసి మనకైతే 84 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకైతే ఎల్జీలో మనకైతే డాల్బీ డిజిటల్ ఉంది, అంతేకాకుండా షామిలో డాలీ ఆడియో ఉంది, అంతేకాకుండా వియూలో కూడా డాలీ ఆడియో ఉంది. సో మనకైతే ఈ 3 కూడా HDMI 2.1 తోటే మనకైతే వస్తాయి. సో USB 2.0 అనేది మనకైతే 3 డిజిటల్లో కామన్ ఉంది, అంతేకాకుండా బ్లూటూత్ 5.0 అనేది మనకైతే ఎల్జీలోను షోమిలో కామన్ ఉంది, బట్ వియూలో మాత్రం మనకైతే 5.1 ఉంది. సో ఈ వీటిని 3 కంపేర్ చేసుకుంటే వియూ అనేది మనకైతే కొంచెం బెటర్ అని మనమైతే అనుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేది మీరు వెతికి అలసిపోకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి 50 ఇంచెస్ది. సో ఇందులో మనకైతే కంప్లీట్గా 2 బ్రాండ్స్ ఉన్నాయి, అందులో మీరైతే ఫస్ట్ అయితే TCL, అంతేకాకుండా సెకండ్ షోమి. సో మనకైతే ఫస్ట్ వచ్చేసి TCL 50P635 Pro అని చెప్పుకోవచ్చు, అంతేకాకుండా షోమి L50M7 సో A2 IN అని చెప్పుకోవచ్చు. సో రెండు కూడా మనకైతే 4K టీవీలు, అంతేకాకుండా మనకైతే షోమిలో డాల్బీ విజన్ అనేది ఎగస్ట్ ఉంది, అంతేకాకుండా రెండు కూడా మనకైతే 60 రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తాయి. మనకైతే TCL వచ్చేసి గూగుల్ టీవీ ఉంటుంది, అంతేకాకుండా షోమిలో వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది. సో ఇందులో మనకైతే ఫస్ట్ దాంట్లో TCL ద్వారా మనకైతే 50 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి, సో షోమిలో మనకైతే 30 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. సో రెండింటిలో కూడా డాల్బీ ఆడియో ఉంది, అంతేకాకుండా HDMI 2.1తో రెండు కూడా వస్తాయి, అంతేకాకుండా బ్లూటూత్ 5.0తో రెండు వస్తాయి, సో USB 2.0 కూడా మనకైతే రెండు వస్తాయి. సో ఇవి రెండింటిలో మనకైతే చాలా సిమిలర్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దాదాపు అవి 3 ఇవి 2 కంప్లీట్గా 5 టీవీల గురించి చెప్పిన, ఈ 5 టీవీలు అనేది నేనైతే చాలా అంటే చాలా రీసెర్చ్ చేసిన, ఎందుకంటే మనం ఒక టీవీ కొనుక్కుంటే మినిమం ఒక 10 సంవత్సరాలు అయితే అల్క నడవాలి. సో మనం ఐడియాతో కొనుక్కుంటాం. సో నేను కూడా సేమ్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అందులో 30,000 లోపు ది బెస్ట్ ఏమవుతున్నాయో వాటి గురించి చాలా రీసెర్చ్ చేసి నేనైతే ఈ టీవీని చెప్తున్నా. సో మీరు కొనుక్కునేటప్పుడు ఇందులో ఆలోచించిన విషయం అవసరం లేదు, సో ఈ టీవీ బెస్టా బెస్ట్ కదా అని. సో మీరు చెప్పిన టీవీలలో, సో మీరు కింద లింక్స్ ఉంటాయి కదా, సో అవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకు అమెజాన్ రేట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ రేట్ ఉంటుంది, ఏ ఆ కార్డ్ పడితే ఎంత ఆఫర్ అవుతుంది, సో దాన్ని బేస్ అయ్యి మీ మైండ్ సెట్ బేస్ అయ్యి మీరు టీవీ తీసుకోండి. సో అందులో మీకు కంపల్సరీ ఇప్పుడు చెప్పిన 5 టీవీలు అనేవి మీకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. సో ఇది మనకు ది బెస్ట్ టీవీస్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే, ఇంకో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకేనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.